యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఆదివారం రోజు పరిశుద్ధమైన రోజు, దేవునితో ఉండే రోజు కదా. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనందరినీ తన ముఖకాంతితో నింపి మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. మనమందరము క్రిస్మస్ కొరకు, అంటే క్రిస్మస్ పండగ యేసుక్రీస్తు మరి పుట్టుకను గురించి మనము అందరం కూడా పండగ చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నామండి. అయితే ఈ యొక్క పండగ కాలం ఎలా ఉంటుంది అంటే, క్రిస్మస్ అంటే శుభవార్తల పండగ కదా, మరి సంతోషకరమైనటువంటి పండగ, ఆనందకరమైనటువంటి పండగ. ఈరోజు ఆ ఆనందం, ఆ సంతోషం మన అందరి హృదయాలలో నిండి ఉండాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక్కడ మనం 5 వాగ్దానాలు చూద్దామండి. క్రిస్మస్ అంటే ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? ఇక్కడ చూస్తున్నాము. మొట్టమొదటిగా లూకా సువార్త 1:13 మనం చూస్తున్నాము. దేవదూత ఏమంటుంది? జకరియా, భయపడకము, నీ ప్రార్థన ఆలకించబడినది. ఇది మొదటి శుభవార్త అండి. ఏంటో శుభవార్త తెలుసా? నీ ప్రార్థన ఆలకించబడినది, భయపడకు. ఏ ప్రార్థన నువ్వు చేస్తున్నావో ఆ ప్రార్థన నీకు ఆమెన్గా, నీ ప్రార్థన ఆలకించబడునుగాక, నీ కన్నీరు తుడవబడునుగాక. ఈ శుభవార్త దేవుడు మనందరికీ వినిపించబోతున్నాడు. రెండవ శుభవార్తను మనం ఏం చూస్తున్నామంటే, ఎలిజబెత్ అమ్మ ఏమంటుందంటే, ఆమె గొడ్రాలై సంతానం లేకుండా ఒక నింద ఉంది కదా, అంటుంది. లూకా సువార్త 1:25 ఈనాటికి ప్రభు నాపై కరుణించెను, ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను. చూసారా, ఇక్కడ అంటున్నాడు, ఆమె అంటుంది, దేవుడు నాపైన కరుణించాడు, ఈరోజు ఆ కరుణ మన కుటుంబానికి వచ్చినగాక. ఏ నింద ప్రజల మధ్య ఉందో, ఏ నింద ఎక్కడ వేదన ఉందో అవన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. గౌరవం మన కుటుంబానికి వచ్చునుగాక. మూడో వాగ్దానాన్ని మనం చూస్తున్నాము. శుభవార్త పండుగ అన్నాను కదండి. శుభవార్త పండుగ, క్రిస్మస్ అంటే శుభవార్త, సంతోషం, జాయ్ కదా, సమాధాన పండగ. మరి క్రిస్మస్ అంటే ఏంటి అంటే మనం సిద్ధపడాలి కదా. మూడో వాగ్దానం మనం ఏం చూస్తున్నామంటే, లూకా సువార్త 1:30 ఈ విధంగా అంటున్నాడు. దేవదూత మరియమ్మతో ఏమంటున్నారంటే, మరియమ్మ, భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇది శుభవార్త అండి. ఏమంటున్నాడు? భయపడకు, నువ్వు దేవుని అనుగ్రహం పొందుకున్నావు. దేవుని అనుగ్రహం ఏం చేస్తుందండి? దేవుని అనుగ్రహం ఏం చే అనుగ్రహం అంటే అర్హత లేని నీకు దేవుని కృప దొరుకుతుంది అనమాట. అనుగ్రహం అంటే అది. నువ్వు దేవుని అనుగ్రహం పొందుకొని ఉన్నావు అంటే నీ కుటుంబం దీవించబడుతుంది. దేవుని అనుగ్రహం వస్తే ప్రతి పరిస్థితి మార్చబడుతుంది. అర్హత లేని వారికి కృప చూపించడమే అనుగ్రహం అండి. కాబట్టి ఈ వాగ్దానం కూడా మనందరి జీవితంలో నెరవేరునుగాక. నాలుగోదిగా మనం చూస్తున్నాము. మరి ఇవన్నీ నెరవేరాలంటే ఏం జరగాలి అంటే, 35వ మనం చూస్తున్నాం. లూకా సువార్త 1:35 మనం ఏం చదువుతున్నామంటే, ఏ వాగ్దానం అంటున్నారు చూడండి. ఎలా జరుగుతుంది అంటే, పరిశుద్ధాత్మ నీ పైకి వేయించేను, సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును. ఈరోజు పరిశుద్ధాత్మ మనందరిపైన వేయించేనుగాక, సర్వోన్నతిని శక్తి మనని కమ్ముకొనుగాక. సర్వోన్నతిని శక్తి పరిశుద్ధాత్మ మనపైకి వేయించేసినప్పుడు ప్రతి బంధకాల నుంచి మనకు విడుదల దొరుకుతుందండి. పరిశుద్ధాత్మతో నింపబడే దినాలు. 5వ వాగ్దానంగా మనం చూస్తున్నాము. చివరిగా ఏమంటున్నారంటే, 37వ దేవుడు ఒక మాట మనందరికీ జ్ఞాపకం చేస్తున్నారు. దేవునికి అసాధ్యమైనది ఏమీయూ లేదు. దేని గురించి నువ్వు బాధపడుతున్నావో, ఇది ఎలా సాధ్యమో, అయ్యా ఈ అప్పు సమస్య ఎలా సాధ్యమో, అయ్యో నా భర్త ఎలా మారుతాడు, నా పిల్లలు బలహీనత నుంచి ఎలా బయటకు వస్తారు, ఇది ఎలా సాధ్యమని అంటున్నప్పుడు దేవుడు చెప్తున్న జవాబు, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. విశ్వసించి వారికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు అని మనం చూసాం కదా. యోహాను సువార్త 11 మార్తమ్మతో చెప్పిన మాట, అదే మాట ఈరోజు మనందరితో కూడా దేవుడు చెప్తున్నారు. అసాధ్యమైనది దేవునికి ఏదీ లేదండి. కాబట్టి 5 వాగ్దానాలు పొందుకున్న మనం ఏం చేయాలి? మరియ తల్లిలాగా నా హృదయం దేవుణ్ణి స్తుతించుచున్నదని మనం దేవుణ్ణి స్తుతించాలి. ఈరోజు మనం ప్రత్యేకంగా మరి క్రిస్మస్ కోసం మనం యేసు ప్రభు మన హృదయంలో జన్మించాలి. యేసు ప్రభు మొదటిసారి వచ్చాడు. 2వ రాకడలో నువ్వు ఎత్తబడడానికి, రహస్య రాకడలో నువ్వు ఎత్తబడడానికి, యేసు ప్రభుతో నువ్వు ఉండడానికి, యేసు ప్రభు మన హృదయంలో జన్మించడానికి, నీ ప్రార్థన ఆలకించబడడానికి, 2వదిగా చూసాం నేను నింద పోవడానికి, 3వదిగా మనం చూసాను అనుగ్రహం పొందుకోవడానికి, 4వదిగా పరిశుద్ధాత్మ నీపైకి వేయించేయడానికి. ఏం చేయాలి మనం అంటే సిద్ధపడాలి. నువ్వు నేను సిద్ధపడినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఆయన మనకి ఆ వాక్యం పంపిస్తారు. భయపడకు, నీ ప్రార్థన ఆలకించబడినది, నీ నింద తొలగిపోయినది, నీవు దేవుని అనుగ్రహం పొందుకొని ఉన్నావు అని ఎప్పుడు జరుగుతుందంటే మనము దేవుని సన్నిధిలో ఉండి సిద్ధపడే దినాలు. దీన్ని ఏమంటారంటే సిద్ధపడే దినాలండి. మనం మొదటి రోజు, మన మొదటి ఆదివారం చదివాము కదా, ఏమని చదివాము? ఆ సమయము ఆ గడియ ఎట్లుండునో ఎవరికీ తెలియదు, నోవా దినంలో తినుచూ త్రాగుచూ ఉన్నారు. కానీ మనం ఎలా సిద్ధపడాలి? ఆ సిద్ధపాటును మనము మరి లూకా సువార్త మరి అన్నమ్మ ప్రవక్త గురించి చూసి మనం అన్నమ్మ ప్రవక్తి ఎలా సిద్ధపడింది, ఆమె ఎలా సిద్ధపడినప్పుడు ఆ యేసు ప్రభుని ఆ పుట్టినప్పుడు ఎలా ఆమె చూడగలిగింది. ఈరోజు మనము కూడా ఆ విధముగా సిద్ధపాటు ఉంటేనే మనము రహస్య రాకడలో, మొదటి రాకడ అయిపోయింది కదా, రహస్య రాకడలో నువ్వు ఎత్తబడతావు. సిద్ధపడే దినాలు ఎలా సిద్ధపడాలో మనం చూద్దామండి. లూకా సువార్త 2వ అధ్యాయంలో 36 నుంచి మనము 38 వరకు అన్నమ్మ అనేది ప్రవక్త ఎలా సిద్ధపడిందో మనం చూద్దామండి. ఇక్కడ చూస్తున్నాము, అచ్చట అన్నమ్మ అనేది ఒక ప్రవక్త ఉండెను, ఆమె ఆషేరు వంశీయుడగు ఫనుయేలు పుత్రిక, ఆమె కడువృద్ధురాలు. అయితే ఏం చేస్తుందంట? వివాహమైన పిదప 7 సంవత్సరాలు సంసారం చేసి 84 సంవత్సరాలుగా విధవరాలై. ఇక్కడ మనం చూస్తామండి 4 విషయాలు ఏం చేస్తుంది చూడండి. మొదటిగా దేవాలయము చెంతనే ఉండిపోయెను. ఎలా సిద్ధపడుతుంది? ఎలా యేసు ప్రభుని పుట్టినప్పుడు ఆమె మాత్రమే, 1,00,000 మంది ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు, ఎంతో వేల మంది ఉన్నారు, కానీ ఒక్క స్త్రీ కడువృద్ధురాలు ఎలా యేసు ప్రభు పుట్టినప్పుడు ఆమె దేవాలయంలోకి ఎలా పరిశుద్ధాత్మ అభిషేకం చేత ప్రేరేపణ చేత నడిపించబడింది. ఈరోజు మనము కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేతను నడిపించబడి రహస్య రాకడలో మనం ఎత్తబడాలంటే ఆమె 4 కార్యాలు చేసింది. మొదటిగా మనం చూస్తున్నాము, ఆమె దేవాలయము చెంతనే ఉండిపోయెను. రెండోదిగా మనం చూస్తున్నాము ఉపవాసములు. అంటే దేవాలయం చెంత ఉండి ఏం చేస్తుంది? ఎలా సిద్ధపరుచుకుంటుంది? ఉపవాసములు. ఆమె దేనికి ఉపవాసం చేసిందండి? తన రోగం కోసం చేసినట్టు లేదు అక్కడ, లేకపోతే మళ్ళీ పెళ్లి జరగాలని చేసినట్టు లేదండి, కానీ దేవుని దాహముతో దేవుని ముఖం చూడాలి, యేసేనా హృదయంలో జన్మించాలి అని ఆమె ఉపవాసం చేసిందంట ప్రభు కొరకు. రెండోదిగా మనం చూస్తున్నాము ప్రార్థనలు చేయొచ్చు. ఉపవాసం అన్నది మనము రోజు చేయం కదా, మనము కొన్ని రోజులు దేవుడు ప్రేరేపించినప్పుడు, లేదా ఒక సమస్య ఉన్నప్పుడే మనం ఉపవాసం చేస్తాము కదండి. ఏదన్నా రోగం తగ్గాలన్నా, లేకపోతే ఒక సమస్య కోసం, ఒక బంధకాల నుంచి విడుదల కావాలంటే మనం ఉపవాసం ఉంటాం. కానీ రోజు చేసేదాన్ని ఏమంటారు? ప్రార్థన. ఆమె రోజు ప్రార్థనలు చేయొచ్చు. 4వదిగా ఏం చేసిందో చూడండి. కేవలము ఆమె మరి దేవాలయంలో ఉండడం మాత్రమే కాదు, ఉపవాసములు మాత్రమే కాదు, ప్రార్థనలు మాత్రమే కాదు, ఏం చేసింది? 4వది రేయింబవలు దేవుని సేవలో మునిగి ఉండెను. ఈ విధముగా ఆమె ఏం చేసింది? తన్ను తాను సిద్ధపరచుకుందండి. అప్పుడు ఏం జరిగిందంట? ఆమె ఆ విధంగా సిద్ధపరచుకున్నప్పుడు ఆమె ఆ క్షణంలోనే దేవాలయానికి వచ్చి దేవునికి ఏం చేసిందంట? ధన్యవాదములు అర్పించెను. అంటే ఏం చేస్తుంది? ఆ సమయంలో, ఏ సమయంలో అయితే మరియ తల్లి యోసేపు గారు ఆ యొక్క యేసు ప్రభును దేవాలయంలో కానుకగా సమర్పించడానికి తీసుకొచ్చిన ఆ క్షణంలోనే 1,00,000 మంది ఉన్నారు, కానీ ఈమె మాత్రమే వచ్చి యేసు ప్రభుని చూడగలిగిందంట. చూసి ఏం చేస్తుందో చూడండి. చివరిగా యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరికీ యేసు ప్రభు పుట్టాడు. ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, అందరూ యూదులందరూ, ఇజ్రాయెల్ ప్రజలందరూ యేసు ప్రభు పుట్టకకై వాళ్ళు ఎదురు చూస్తున్నారండి. ఆ ప్రవచనాల నెరవేర్పు కొరకు యెషాగ్రంథం 7వ అధ్యాయంలో ఆ 14వ వచనంలో చెప్పినటువంటి ప్రవచనము కొరకు, కన్యక ద్వారా ఆ యొక్క శిశువు జన్మిస్తారన్న దాని కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ మొక్కతేనండి యేసు ప్రభు పుట్టినప్పుడు చూడగలిగింది. ఎందుకు? ఆమె సిద్ధపాటు కలిగి ఉన్నది కాబట్టి. ఆమె సిద్ధపాటు కలిగి ఎవరెవరైతే నిరీక్షిస్తున్నారో, అందుకే మొదటి వారం మనం నిరీక్షణలో ఉన్నాం కదా. సో ఆ విధంగా ప్రభు కోసం మనం నిరీక్షణ కలిగి ప్రార్థన చేసుకోవాలి. మనం ఆ విధముగా వేచి ఉండాలి. ఈ విధముగా నువ్వు వేచి ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రభుని దర్శించగలుగుతాము. కాబట్టి ఈ 4 విషయాలు మనం ధ్యానిస్తాము. ఏ విధముగా అన్నమ్మ ప్రవక్తి తను సిద్ధపడిందో మనం ధ్యానించుదామండి. మొదటిగా మనం చూస్తున్నాము, ఆమె దేవాలయం చెంతనే ఉండిపోయింది. అంటే దేవాలయం అంటే ఏంటండి? దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఉండాలంటే ఈ లోకాన్ని వదిలిపెట్టాలి. అంటే లోకాన్ని వదిలిపెట్టడం అంటే ఏంటంటే వ్యర్థమైన ముచ్చట్లు కానీ వ్యర్థమైన సమయాన్ని మనం వ్యర్థం చేయకుండా నువ్వెంతగా దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసం చేసిన ఎడల మనము దేవుణ్ణి మనం చూడగలుగుతామండి. అందుకే దావీదు చాలా చక్కగా దేవుని సన్నిధి గురించి ఏమని చెప్తాడు? కీర్తన 84:10లో మనం ఏం చూస్తామంటే, దేవా అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడిపిన దానికంటే నీ సన్నిధిలో నీ మందిర ద్వారంలో ఉండుట ఎంతో శ్రేష్టం. చూసారా, 1000 రోజులు ఎక్కడ ఉండడం కన్నంట ఒక్కరోజు దేవుని సన్నిధిలో ఉండుట శ్రేష్టమైనది, నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది, నీకు దీవెనకరంగా మారుతుంది. కాబట్టి మనం దేవుని సన్నిధిలోకి పరిగెత్తి రావాలండి. ఇంకా దావీదేమంటాడో తెలుసా? కీర్తన 63లో మనం చదువుతాం, ఆయనకి ఆ దేవాలయం మీద ఎంత ప్రీతి అంటే ఆయన అంటున్నాడు. కీర్తన 63:1లో చూడండి, దేవా నీవు నాకు దేవుడవు, నీ కొరకు ఉబలాటము చెందుచున్నాను, నీళ్లు లేక ఎండి మాడి ఉన్న నేలవలే నా ప్రాణం నీ కొరకు తపించుచున్నది. దేవా ఏమంటున్నాడు? ఎందుకు? నీ దేవాలయంలో నిన్ను చూడాలని. మనం ఎక్కడికి వెళ్ళాలండి? దేవాలయంలో. అన్నమ్మ ప్రవక్త దేవాలయం చెంతనే ఉండిపోయిందంట, ఇంటికి వెళ్ళలేదామే. తను పూర్తిగా సమర్పణ చేసుకుంది. అని అంటున్నాడు, దేవాలయంలో నేను దర్శించాలి, నీ శక్తి నీ తేజస్సు నేను కన్నులారా గాంచాలి. ఈ దాహంతో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలని, హృదయవాంఛ ప్రభుగా మారాలి. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి 5వ వచనంలో, కీర్తన 63:5లో, నీ సన్నిధనే విందు నేను ఆరగించాలంట. ఏ విందు అండి? బయట పెట్టే పెళ్లి భోజనం అనే విందు కాదంట, ఏ విందు కాదంట. ఆయన ఏం కోరుకుంటున్నాడు చూడండి, నీ సన్నిధనే విందు. అంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం తృప్తిపరచబడతాం, మనము ఆనందిస్తామండి. ఆనందం, సంతోషం ఎక్కడుంటుందో తెలుసా? ఎక్కడో ఉండదంట, దేవుని సన్నిధిలోనే సంతోషం, నీ సన్నిధిలోనే సంపూర్ణ ఆనందము కలదని కీర్తన 16:11లో కూడా దావీదు ఆ వాక్యాన్ని మనకు చెప్తూ ఉన్నారు. కనుక మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో మనం గడపాలండి. ఇంకా కీర్తన 42లో కూడా ఇంకొక మాట అంటాడు, దేవా సెలయేటి నీటి కొరకు దప్పికొన దుప్పి వలె నా హృదయము నీ కొరకు తపించుచున్నది, సజీవ దేవుడు అయిన నీ కొరకు నా ప్రాణము ఆరాటపడు. నీ దివ్య ముఖం ఎప్పుడు చూడాలి? అది అండి మన కోరిక. దేవుని ముఖాన్ని చూడడానికి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చారు. యేసు ప్రభు యొక్క యేసుతో ఉండడానికి మనం సిద్ధపాటు చేసుకోవాలి. ఎలా సిద్ధపడాలి అంటే, నువ్వు దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని యొక్క తలంపులతో నింపబడాలి. దేవుని సన్నిధిలో నిలబడి ఏం చేయాలి అంటే, మనం వాక్యాన్ని కూడా చదవాలి, వాక్యం చదవాలి. వాక్యమే దేవుడు. నువ్వు వాక్యాన్ని చదువుతుంటే యేసు ప్రభు నీతో మాట్లాడతారు, ఆయన నీ హృదయంలో ఉంటారు. ఎలా మనం దేవుని సన్నిధిలో ఉండి ఏం చేయాలి? మనం స్తుతించాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. అది అన్నమ్మ ప్రవక్త చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. కాబట్టి ఇప్పుడు కొంచెం విరామం తీసుకొని మళ్ళీ వాక్యాన్ని మనము ధ్యానించుదాము. తిరిగి దివ్యవాకునకు స్వాగతం. ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఆమె ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో ఉంటే కలిగే లాభాలు ఏంటివండి? మనం 2 లాభాలు మాత్రం ధ్యానిస్తాము. మొదటిగా మనం చూస్తున్నాము, దేవుని సన్నిధిలో పర్వతములు మైనం వల్లే కరిగిపోతాయని కీర్తన 97:5లో మనం చూస్తున్నామండి. ఇలాంటి పర్వతాలు అంటే బంధకం ఉండొచ్చు, ఒక బంధకము, కఠిన హృదయము, బలహీనతలు, ఇవన్నీ పోవాలంటే ఏం జరుగుతుందంట తెలుసా? ఎప్పుడు పోతుందో తెలుసా? మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, ఆయన నీడలోకి వచ్చినప్పుడు, ప్రార్థనకు వచ్చినప్పుడు, రిట్రీట్లకు వెళ్ళినప్పుడు, దివ్యవాణి ద్వారా మనం వాక్యాన్ని వింటూ అనేకమైనటువంటి మరి వాక్యాలు విత్తబడుతూ ఉన్నాయి, ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ ఆరాధనలో పాల్గొంటూ, దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకు విడుదల కలుగుతుందండి. మనం చూస్తున్నాము కీర్తన 40లో ఏమని చెప్తున్నాడు దావీదు. అక్కడ మనం ఒక మాట చదువుతామండి. కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తన 40:1-2 వచనాలు మనం ఈ విధముగా చదువుతున్నాము, నేను గంపెడు ఆశతో అనగా నేను సహనముతో దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండగా దేవుడు నా మొర ఆలకించి ఏం చేస్తున్నాడంట చూడండి. దేవుడు నా మొర ఆలకించి వినాశనకరమైన గోతిలో నుండి నన్ను బయటికి లాగెను. వినాశనకరమైన గోతి అంటే ఏంటో తెలుసా అండి? ఆ వినాశనకరమైన గోతి అంటే ఒక పాపం అనే గోతి, బలహీనమైన గోతి, బంధకాలనే గోతి. రెండోదిగా అన్నాడు, బురద గుంటలో నుండి కూడా బురద గుంట అంటే ఊబి అన్నమాట. ఒక ఊబి, ఆ ఊబి ఏంటో తెలుసా? పాతాళము. పాపం వల్ల సాతాను పాతాళంలోకి, చీకటిలోనికి, నరకంలోనికి లాక్కొని పోతుంది. ఆ ఊబిలో నుంచి కూడా మనం ఎప్పుడైతే దేవుని దగ్గర మొరపెడతామో ఆ ఊబిలో నుంచి దేవుడు ఏం చేస్తారంట, నిన్ను నన్ను బయటికి లాగుతారంటండి. ఇంకా ఏం చేస్తారంట, బయటికి లాగడమే కాదు, అక్కడ మనం చూస్తున్నాము కొండ కొమ్మున నిలిపి నాకు భద్రత కలిగించెను. కొండ, మనకి కొండ కోట ఎవరండి? దేవుడు. అంటే యేసుక్రీస్తు అనే బండ మీద నేను నిలిపి నువ్వు మళ్ళీ పడిపోకుండా, మళ్ళీ దుష్టుడిని ముట్టకుండా మన చుట్టూ అగ్ని ప్రాకారముగా దేవుడు ఉంటారు. అందుకే అంటున్నాడు, నిన్ను కొండ మీద నిలిపి నీకు నేను భద్రత కలగజేస్తాను. కాబట్టి మనం ఎప్పుడైతే బంధకాల నుంచి విడుదల పొందాలా, వేదన నుంచి విడుదల పొందాలంటే ఏం చేయాలంట, దేవుని సన్నిధిలో మనం వేచి ఉన్నప్పుడు ఏ గుంటలో, ఏ బాధలో, ఏ దుఃఖంలో, ఏ భయంకరమైనటువంటి బలహీనతలో, ఏ భయంకరమైనటువంటి బలహీనత ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, త్రాగుబోతనం ఉండొచ్చు, వ్యభిచారం ఉండొచ్చు, చెడు అలవాట్లు ఉండొచ్చు, డిప్రెషన్ ఉండొచ్చు, నిరుత్సాహం ఉండొచ్చు, ఆ నిరుత్సాహంలో నుంచి, సోమరితనంలో నుంచి మనం ఎలా బయటకు వస్తామంటే మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారంట తెలుసా? మనం చదువుతాం కీర్తన 18:16లో, దేవుడు తన చేతిని చాచి అగాధ జలరాశిలో నుండి నన్ను బయటికి లాగెను. నేను ఒక సాక్ష్యం విన్నానండి. ఆమె అమెరికాకు చెందిన ఆమె లీసా షార్కి అనేటువంటి ఆమె, ఆమె యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఆమె చెడు అలవాట్లకి లోనైందనమాట. చెడు అలవాట్లకు లోనై చెడు స్నేహితుల వల్ల ఆమె ఏం చేసిందంటే డ్రగ్స్ తీసుకోవడం. డ్రగ్స్ అంటే మత్తు పదార్థం తీసుకుంటారు కదా, ఆ మత్తు పదార్థం తీసుకొని వాళ్ళు ఏం చేస్తారండి, లోకంలో అలా త్రాగు వాళ్ళు ఎట్లా తీసుకుంటారు, వీళ్ళు మత్తు పదార్థం తీసుకుంటుంది అమ్మాయి. ఆ తీసుకున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ విధంగా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు, తల్లిదండ్రులకు తెలియదు. ఒకసారి వీళ్ళ స్నేహితులు చెప్పారంట, ఈసారి మనం ఇంకా మత్తు, ఇంకా ఎక్కువ మత్తు కలిగించేటువంటి మందు కాదు, ఈసారి మనం ఇంజెక్షన్ వేసుకుందాము అని చెప్పి వాళ్ళు ఏం చేశారంట, ఆ యొక్క కెరాటిన్ అనేటువంటి ఒక మత్తు ఇంకా ఎక్కువ మత్తు కలిగిస్తుందంట, ఆ మత్తు కలిగించేటువంటి ఒక ఇంజెక్షన్ తీసుకుందామని వీళ్ళు ఏం చేశారు. మరి సమయం ఒకరోజు హాలిడే చూసుకొని, మంచిగా హాలిడే చూసుకొని వెళ్ళి ఒకరింటికి వాళ్ళ స్నేహితుల ఇంటికి వెళ్ళారనమాట. వెళ్ళి అక్కడ అందరు ఏం చేశారు, నలుగురు గుమ్ముకూడారు. గుమ్ముకూడి అమ్మాయి మరి ఫస్ట్ వాళ్ళు అన్నారంట, ఈమెకి నీకేస్తాం ఫస్ట్ ఇంజెక్షన్, తర్వాత మేము వేసుకుంటాము, ఒకరికొకరు వేసుకుందామని చెప్పి ఏం చేశారంట, ముందు ఈ అమ్మాయికి వేసారంట. అయితే ఎప్పుడైతే ఒక్కొక్కసారి ఆ ఇంజెక్షన్ బాగా అది ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే ఆ బాడీ తట్టుకోదంట. తట్టుకోలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అది వాళ్ళకి మత్తుగా అంటే అన్కాన్షియస్లోకి స్పృహ తప్పి పడిపోతారు. అంత మత్తు, అంత అదేమంటారు, ఒక బలమైనటువంటి ఎఫెక్ట్ ఉంటుందన్నమాట దానికి, అది తట్టుకోలేరు. కొంతమంది తట్టుకోలేరు అనమాట. సో ఆమె ఏం చేసింది, ఎప్పుడైతే ఇంజెక్షన్ ఇవ్వగానే ఈమె కింద పడిపోయింది. ఆమె కింద పడిపోయి ఆమె ఏం చేసిందంటే కింద పడిపోవడమే ఆమెకి స్పృహ తప్పిపోతుందనమాట. అప్పుడు వాళ్ళకి అర్థం, ఆ తర్వాత స్పృహ తప్పడమే కాదు, ఆ స్నేహితులు చూస్తున్నారంట. చూస్తుంటే ఆమె శరీరము అది బ్లూగా మారిపోతుందనమాట. వాళ్ళకి అర్థమైపోయింది, అమ్మో ఈ అమ్మాయికి ఇంజెక్షన్ పడలేదు, ఈ అమ్మాయి శరీరం బ్లూగా మారిపోతుంది, చనిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంట, ఆ అమ్మాయి ఏమేమో ఒక పక్క అరుస్తుందంట, దయచేసి అంబులెన్స్ని పిలవండి, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. కానీ వీళ్ళేమంటున్నారంట, లేదు నువ్వు బయటికి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో అని ఆ పిల్లని తోసేస్తున్నారంట. ఆమెమో అయ్యో నాకు అంబులెన్స్ పిలవండి. వీళ్ళు ఎందుకు తోసేస్తున్నారు స్నేహితులంటే, అంబులెన్స్ వస్తే, పోలీస్ వస్తే, హాస్పిటల్కి తీసుకపోతే అర్థమైపోతుంది ఏమో తీసుకుందని. కాబట్టి ఎవరు అంబులెన్స్ పిలిచారు, ఎవరో మత్తు పదార్థాలు తీసుకున్నారు అని పోలీసులు వచ్చి వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారు, అయ్యో ఈ అమ్మాయి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చూస్తారు, డాక్టర్లు చూసి పోలీసుని పిలిస్తే మేము కూడా అరెస్ట్ అయిపోతాము. కాబట్టి వాళ్ళు ఏం చేశారంట, ఈ అమ్మాయికి వాళ్ళు ఈ అమ్మాయికి వాళ్ళు అంబులెన్స్ని పిలవకుండా ఆ అమ్మాయిని ఏం చేశారంట, లాక్కపోయి ఆ ఇంటి బయట వదిలేసి వాళ్ళు ఏం చేశారు, తలిపేశారంట. అప్పుడు అటు ఆ రోడ్డు మీద పోతున్న ఒకరు చూసి మరి అంబులెన్స్ని పిలిచారు, అంబులెన్స్లో వేశారు. అంతవరకే అమ్మాయికి తెలుసు. ఎప్పుడైతే అంబులెన్స్లో వేశారో మెల్లగా మెల్లగా ఆమెకి స్పృహ తప్పి ఆమె ఏం చూస్తుందంట, ఒక చీకటి తనను ఆవరించడం చూసిందంట. ఒక లోయలోనికి దిగిపోతుంది, వినాశనకమైన గోతిలో ఆమె దిగిపోతున్నప్పుడు అక్కడ ఏం చూస్తుందంట, మంటలు వచ్చి మన తాకుతున్నాయంట. ఆ మంటల్లో తాకుతున్నప్పుడు భరించలేకపోతుందంట. అయ్యో మంటలు అని అక్కడ ఆమెకు వేదన కలుగుతుంది. కలుగుతుందంటండి. రెండోదిగా ఆమెకేం కలుగుతుందంటే, ఆమె చేసిన పాపాలన్నీ కూడా ఒక మైక్ పెట్టి చెవులో చెప్తారు చూడు, నువ్వు ఇట్లా పాపివి, నువ్వు ఒప్పుకోలేదు, మీ మమ్మీ చెప్తే నువ్వు వినలేదు, నువ్వు వీళ్ళతో చెడు పాపం చేసావు, నువ్వు ఇక్కడ అబద్ధం ఆడావు, ఇక్కడికి వెళ్ళావు అన్నీ కూడా పాపాలు చెప్తుంటే ఆమె భరించలేక ఏడుస్తుందంట. అయ్యో నన్ను ఎవరు కాపాడతారు, అయ్యో నన్ను రక్షించండి, అయ్యో నన్ను రక్షించండి అన్నప్పుడు వాళ్ళ అమ్మ చేసిన ప్రార్థన చెవులో వినపడుతుందంట. ఏసయ్యా నా కుమార్తెను బతికించయ్యా, అయ్యా నా బిడ్డను ప్రభా ఆ యొక్క మత్తు పదార్థాల అలవాటు నుంచి విలిపించు ఏసయ్యా అని వినిపిస్తున్న మాట వినపడగానే ఆమెకు కూడా వెంటనే పిలిచిందంట, ఏసు ప్రభు దావీదు కుమారా నా పైన దయ చూపండి అని ఒక్క మాట ఆమె ఎప్పుడైతే పిలిచిందో వెంటనే ఏం జరుగుతుందంట, ఆమెకున్న చీకటంతా తొలిగిపోయిందంట అండి. ఒక హస్తం ఆమె చూస్తుందంటే ఒక హస్తం దిగిరావడం వచ్చేసి ఒక హస్తము ఆమెని ఆ పాతాల లోకం నుంచి బయటికి లాగేసిందంటండి. హల్లెలూయా. పాతాల లోకం అంటే ఆ డ్రగ్స్ తీసుకునే దురాత్మ నుంచి, చెడు అలవాటు నుంచి ఎవరు విడిపించారంట, దేవుని హస్తం దిగి వచ్చింది. మనం చదువుతున్నాము కీర్తన 18:16లో మనం ఏం చూస్తున్నామంటే, అక్కడ మనం ఏం చూస్తామండి, దేవుడు తన హస్తంను చాచి అగాధ జలరాశిలో నుండి నన్ను బయటికి లాగెను. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఏ బంధకాల నుంచైనా రక్షించగల ఆయన హస్తం, బలమైన హస్తం, ఆ హస్తంలో శక్తి ఉందండి. దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. అందుకే అంటాడు కీర్తన 41:13 అంటాడు, భయపడకము నా కుడి హస్తముతో నేను పట్టుకొని ఉన్నాను. కాబట్టి మనం దేవుడి దగ్గర ఎప్పుడైతే వేచి ఉండి ప్రార్థన చేస్తామో దేవుడు ఏం చేస్తారండి, మన ప్రార్థనని ఆయన ఆలకిస్తాడు. రెండవదిగా ఆమె ఏం చేసింది, ఉపవాస ప్రార్థనలు చేసినట్టుగా మనం చూస్తున్నాము. మనం కూడా ఉపవాస ప్రార్థన చేసి దేవుని ముఖాన్ని వెతకాలి. బంధకాల నుంచి బయటికి రావాలంటే యేసుప్రభువే చెప్పారు మత్తయి సువార్త 17:21లో ఏమన్నారు, ఉపవాసము తప్ప మరి ఇట్టివి ఇలాంటి దయ్యములు వెళ్ళగొట్టాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి అని మత్తయి సువార్త 17:21 మనం చూస్తాం కదా. మార్కు సువార్త 9వ అధ్యాయంలో శిష్యులు వాళ్ళు ఏం చేశారు, ఆ యొక్క దయ్యమును వెళ్ళగొట్టలేనప్పుడు ఎలా చేయాలంటే ఉపవాసం చేయాలి. కాబట్టి మనం దేవుని ముఖాన్ని ఉపవాసం ఉండి వెతకాలండి. ఆ ఉపవాస ప్రార్థనలు ఏం జరుగుతుందంటే బంధకాలన్నీ తెగిపోతాయి, విడుదలలు కలుగుతాయి, స్వస్థతలు కలుగుతాయి. అది మన యొక్క ఉపవాసంలో ఉన్న శక్తి. అందుకే మనం చూస్తాం మోషే కూడా 40 రోజులు, నిర్గమకాండము 34:28లో ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, ఏమీ తినక త్రాగక ఆయన ప్రభుతో కొండ మీద ఉన్నట్టు చూసాం కదండి. మరి 40 రోజులు దేనికోసం ఉన్నాడు, అనారోగ్యం కోసం కాదు, దేవుని ముఖాన్ని చూస్తున్నాడు. 40 రోజులు ఆయన ఉపవాసంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, దేవునితో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే 10 ఆజ్ఞలు, సర్వ ప్రపంచానికి అవసరమైన ఆ 10 ఆజ్ఞల ద్వారా ఇప్పటి వరకు మనం చదువుతున్నామండి. దేవుని ఆజ్ఞలు మనకి ఇవ్వబడ్డాయి. మనం కూడా చదివినప్పుడు దేవుడు తన మాటను మనకిస్తాడు, తన వాక్యాన్ని మనకిస్తాడు, పరిశుద్ధాత్మను మనకిస్తాడు, నడిపింపు మనకిస్తాడు, మనతో మాట్లాడతాడు. ఎలా మనం బయటికి రావాలో మాట్లాడతాడండి. మూడోదిగా మనం చూస్తున్నాము, ఆమె ప్రార్థనలు చేసిందంట. నిత్యము దేవాలయం చెంతనే ఉండి ప్రార్థనలు చేసిందంటండి. అదేవిధంగా మనం ప్రార్థన చేయాలి. మనకు తెలుసు మరి యేసుప్రభు ఒక మాట మనందరికీ చెప్పారు. లూకా సువార్త 21:34లో యేసుప్రభు ఏం చెప్తున్నారో మనం జాగ్రత్తగా విందామండి. ఆయన రెండో రాకడ, రహస్య రాకడలో మనం ఎలా మెలకువ కలిగి ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్నాము, తుచ్చ విషాశక్తితోనూ త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులు కాక. చీకు చింత అంటే ఏంటంటే, చిన్న చిన్న విషయాలలో చికాకు, భర్త మీద, లేకపోతే ఇది జరగలేదని, అది జరగలేదని, చిన్న చిన్న ఆస్తి దొరకలేదని, ఈమె నన్ను ఎట్లా అన్నదని, ఇవన్నీ వీటిని పట్టుకొని మీరు అంటున్నాడు, అప్రమత్తులై ఉండకండి, వీటితో మీరు ముడిపడి ఉండకండి. ఆ దినము ఆ గడియ ఎప్పుడు వచ్చునో ఎవరికీ తెలియదు, ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలే వచ్చును అని మనం చదువుతున్నామండి. మీరు రానున్న ఈ సంఘటన నుండి రక్షించబడుటకు, మనుష్య కుమారుని సమక్షంలో నిలబడుటకు కావలసిన శక్తిని పొందుటకు ఎల్లప్పుడూ జాగరూకులై మీరు ప్రార్థన చేయండి. జాగరూకులై ప్రార్థన చేయడం అంటే ఏంటండి, మత్తుతో తిండితో మీరు మందమతులు కాకండి, ఆత్మపూర్ణులు కండి. ఎఫీషియల రాసిన లేఖ 5:18లో మనం చదువుతామండి. ఆత్మపూర్ణులు అంటే ఏంటి, కీర్తనలతోనూ స్తుతిగీతములతోనూ ఒకరికొరకు మీరు ప్రార్థన చేసుకుంటూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఇలాంటి జీవితం మనం గడపాలి. పరిశుద్ధాత్మ అభిషేకం ఈరోజు మనందరి మీదకి దిగి వచ్చి మనందరినీ ప్రార్థనలోకి ఉపవాసంలోనికి దేవుని సన్నిధిలో ఉండేలాగా దేవుని వాక్యం చదివి ధ్యానించేలాగా వాక్యాన్ని నోటితో పలికేలాగా మనం ప్రార్థన చేసుకుందామండి. ప్రత్యేకంగా ఇక్కడ మనం చూస్తున్నాము ఇంకా చివరిదిగా అంటున్నాడు, ఎల్లప్పుడూ ఉండటకు జాగరూకులై ప్రార్థన చేయండి. ఆమె నాలుగోదిగా ఏం చేసింది? ఆమె రేయింబవలు దేవుని సేవలో మునిగి ఉందంటండి. మనం ప్రార్థన చేస్తాము కదా, అన్నీ చేస్తుండే కానీ దేవుని సేవ కూడా చేయాలి. మనం దేవుని సేవ ఎలా చేయొచ్చు? ఇతరుల కోసం విజ్ఞాపన చేస్తే దేవుని సేవ చేసినట్లే. దివ్యవాణి టీవీ కొరకు మీరు విరాళాలు ఇచ్చినట్లయితే మరి దివ్యవాణి టీవీ కోసం మీరు ప్రార్థించిన, ఇక్కడ జరుగుతున్న ఈ ప్రోగ్రాంలను యూట్యూబ్ ద్వారా మీరు వేరే వాళ్ళకి పంపించిన, ఇవన్నీ కూడా మనం దేవుని సేవలో ఉన్నట్టేనండి. కాబట్టి మనం ఏం చేయాలి? మీ వంతుగా మీ విరాళాన్ని దివ్యవాణి టీవీకి పంపించండి. మీ ద్వారా 10 మంది, మీరు చెప్పలేకపోవచ్చు కానీ 10 మంది మీ ద్వారా వాక్యం విన్నప్పుడు, ఇప్పుడు ఈరోజు నువ్వు వింటున్న వాక్యము, ఎంతోమంది గురువుల ద్వారా అందరి చేత బోధిస్తున్న వాక్యము, ఆరాధనలు, దివ్యబలి పూజలు నీకు దీవెనకరంగా ఉన్నాయి కదా, నీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి కదా. నీలాగా ఇతరులు కూడా ఈ దీవెన పొందాలంటే, మరి దివ్యవాణి టీవీ నడవాలంటే మనమంతగా అందరము సహకరించాలి. నీ ఇంటి నుంచి చిన్న కానుక వచ్చినప్పుడు దానిని బట్టి ప్రభు అంటాడు, మత్తయి సువార్త 10:42 అంటాడు, మీరు గ్లాసు మంచినీళ్ళు ఇస్తే నేను మర్చిపోనంటారు కదండి. నువ్వు దేవుని సేవ కూడా చేయాలి, అది దేవునికి ప్రీతికరంగా మారుతుంది. కనుక మనము అలాగే మీ ప్యారిష్ ప్రీస్తో కూడా మీరు నిలబడండి. కేవలం దివ్యవాణి టీవీ కొడుకుతో పాటు మీ యొక్క విచారణ గురువుతో మీరు నిలబడండి. విచారణలో ప్రార్థనలు జరపడానికి, అక్కడ మరి ఆలయంలో ప్రార్థనలు జరపాలి. ఏదైనా అవసరాలు ఉంటే అవసరాల కోసం మీరు ఇవ్వడానికి, ముందుగా మీ కుటుంబం ఇవ్వడానికి మీరు సహకరించండి. అట్లాగే రిట్రీట్ సెంటర్ల కోసం, రిట్రీట్ సెంటర్లో పని చేయండి, ప్రార్థన చేయండి. అన్ని సంఘాలు, కథోలిక సంఘం అంతా ఉజ్జీవంతో నింపబడాలని ప్రార్థన చేయండి. దైవ సేవకుల కొరకు, మాలాంటి లే ప్రీచర్స్కి కూడా మీరు ప్రార్థన చేయండి. దానిని బట్టి దేవుడు వాళ్ళని దీవిస్తారు. అందుకే మన్నమ్మ ప్రవక్త ఈ 4 చేసింది. మొదటిగా దేవాలయం చెంతనే ఉంది, రెండోదిగా ఉపవాసం ప్రార్థన చేసింది, మూడోదిగా నిత్యము ప్రార్థనలు, నాలుగోదిగా దేవుని సేవలు ఆమె తను సమర్పించుకొని దేవుని సేవకి అంకితం చేసినప్పుడు ఆమె యేసు ప్రభుని చూడగలిగిందండి. మనం కూడా చూడాలి, రహస్య రాకడలో ఎత్తబడాలి. యేసు ప్రభు మన హృదయంలో జన్మించారు, మన కుటుంబంలో జన్మించాలంటే ఈ 4 మన కుటుంబాలలో ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అన్ని కుటుంబాలు ప్రార్థనతో సిద్ధపడునుగాక. పరిశుద్ధాత్మ అభిషేకం మనందరిపైన దిగి వచ్చునుగాక. దేవుడు మన ఆత్మీయ కనులను తెరిచినుగాక. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ యేసు ప్రభు రహస్య రాకడ కొరకు సిద్ధపరచబడునుగాక. దాని కొరకు సిద్ధపరచుకుందామండి. డెడికేషన్ చేసుకొని సమర్పణ చేసి ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవా, అయ్యా నీ దేవాలయం చెంత వేచి ఉన్న అన్నమ్మ ప్రవక్తను ప్రభువా మిమ్మల్ని చూసేలాగా చేసిన దేవా, అదే విధముగా మేమందరం కూడా నీ రహస్య రాకడ కొరకు అందరినీ సిద్ధపరచ, నాతో పాటు ప్రతి బిడ్డ, ప్రతి హృదయం ప్రభా నీ కొరకు సిద్ధపరచబడునుగాక. ప్రతి హృదయం నీ కోసం తెరవబడునుగాక. అయ్యా తండ్రి ప్రభా, ఉపవాసం ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని సేవ చేసే కృపను ప్రతి ఒక్కరికి ఇవ్వమని, ప్రతి బిడ్డను ప్రభా నీ ఆధీనంలో తీసుకోమని, పరిశుద్ధాత్మతో నింపి పరిశుద్ధాత్మ కార్యాలు జరుగునట్టుగా దీవించి మా కథోలిక సంఘమునంతా ఆశీర్వదించమని మా ప్రభును తండ్రి అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఈ అన్నమ్మ ప్రవక్తలాగా మనమందరం సిద్ధపడదుముగాక. ఆమెన్.